Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam, Mundaga Pradhanamsalu. Tirumalalo Srivari Varshika Brahmotsavalaku Ankurarpana. Tiruvidullo Vaibhavanga Senadhipati Utsavam. Tirumala Tirupati lalo Rastra Mukhyamantri Paryatana. Nedu Srivariki Pattu Vastralu Samarpinchununna YS Jagan Mohan Reddy. Snehapurvaka Vatavaranamlo Srivari Bhaktulaku Sevalu. Avagahana Sadasulo Srivari Sevukulaku TTD EO Suchanalu. Srivari Brahmotsavalaku Sarvam Siddham Chesina TTD Yantrangam. Bhakta Kotiki Saukaryala Kalpanalo Nimagnamaina Adhikara Ghanam. Sarva Tirthalaku Nelavu Tirumala Swami Pushkarani. TTD Abhiruddhi Panulato Navya Sobhanu Santarinchukunna Srivari Pushkarani. Tirumala Sri Venkateswara Swami Vari Varshika Brahmotsavalaku Adivaram Ratri Sastroktanga Ankurarpana Jarigindi. Neti Sayantram Dvajarohananto Prarambhamayye Srivari Brahmotsavalu October 8va Tedi Varaku Jarige Chakrasnana Vedukalato Mugiyanunnayi. Ee Sandarbhanga Adivaram Sayantram Srivari Sarva Sainyadhyakshulaina Vishwaksenula Variki Senadhipati Utsavam Angaranga Vaibhavanga Jarigindi. Vishwak Senula Varu, Bangaru Tiruchipai Kolovudiri, Mangala Vaidyalu, Kolatala Naduma, Alaya Madavedhilo Uregutu, Brahmotsava Erpatlanu, Paryavekshincharu. Anantaram Archakulu Puttamattini Tisukoni, Alayamloni Yagasalaku Cherukunnaru. Yagasalalo, Puttamattini, Navadhanyalanu Unchi, Vishwak Sena Puja, Punyaha Vachanam, Taditara Vaidika Kratuvulanu Nirvahinchi, Brahmotsavalaku Agamoktanga, Ankurarpana Jariparu. ఈ ఉత్సవంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టిటిడి తిరుమల అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ సంవత్సరం వెంకటేశ్వర వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ చేసే కార్యక్రమం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం ఉంది. దాని తర్వాత బ్రహ్మోత్సవాలు ప్రారంభోత్సవానికి అదే కార్యక్రమం ప్రారంభోత్సవం చేస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు వచ్చి పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా, భద్రత కానీ అసౌకర్యం కానీ లేకుండా అన్ని ఏర్పాట్లు దేవస్థానం పాల్గొంటారు ఆధ్వర్యంలో. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా విశ్వక్షేణులు మారు చతుర్మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తూ బ్రహ్మోత్సవాల ముందుగా జరిగే ఉత్సవం విశ్వక్షేణ ఉత్సవం. విశ్వక్షేణుల ఉత్సవం పూర్తయిన తర్వాత ఆలయం లోపల అంకురార్పణ మండపంలో ప్రత్యేకంగా అంకురార్పణ అనే వైదిక కార్యక్రమం ద్వారా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతి ఉత్సవంలో అంకురార్పణ అనే వైదిక కార్యక్రమం తప్పనిసరిగా చేయవలసిందిగా ఆగమశాస్త్రాలు చెప్తున్నాయి. ఈ లోకమంతా సుభిక్షంగా ఉండి పశుపక్షాదులంతా వృద్ధి చెంది నదులు పర్వతాలు జీవరాశులన్నీ వృద్ధి చెందడానికి ఈ అంకురార్పణ అనే 9 రకాల ధాన్యాలతోటి అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా ఔషధీ సూక్తాలు విశేషమైన సూక్తాలతో ఇంద్రాది బ్రహ్మ మొదలగు 49 మంది దేవతలను ఆహ్వానం చేస్తూ అంకురార్పణ అనే కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిరుపతి తిరుమల పర్యటనకు రానున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ముందుగా తిరుచానూరు సమీపంలోని రేణుగుంట బైపాస్ రోడ్డు పక్కన టీటీడీ నూతనంగా నిర్మించిన పద్మావతి నిలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అలిపిరి చెర్లోపల్లి 4 లైన్ల రహదారి నిర్మాణానికి అలిపిరిలో శంకుస్థాపన చేస్తారు. అనంతరం తిరుమలలో టీటీడీ నూతనంగా నిర్మించిన మాతృశ్రీ వకుళమాత అతిథి గృహాన్ని ప్రారంభిస్తారు. అలాగే భక్తుల సౌకర్యార్థం మరో కాంప్లెక్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇక రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. స్వామివారిని దర్శించుకున్న తరువాత పెద్దశేష వాహన సేవలో పాల్గొని రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు.
ఈ సందర్భంగా తిరుమలలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన వివరాలను వెల్లడించారు. బ్రహ్మోత్సవం మొట్టమొదటి రోజునాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించేటువంటి ఆనవాయితీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పద్మావతి నిలయం ఇనాగరేట్ చేశాక వారు తిరుచందూరునటువంటి పద్మావతి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. సాయంత్రం మళ్ళీ 6:55 ఆ ప్రాంతంలో వేడి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి రావడం, అక్కడ నుంచి ఇంకా సాంప్రదాయబద్ధంగా ఈ పట్టు వస్త్రాన్ని దేవాలయానికి తీసుకెళ్ళి అక్కడ స్వామివారిని సమర్పించి 8 గంటల దాగరం పూర్తి చేసుకొని అక్కడ నుంచి వాహన మండపానికి వచ్చి వాహన సేవలో కాసేపు పాల్గొని ఆ విధంగా డీటెయిల్డ్గా వారి దాగరం అంతా కూడా ప్లాన్ చేయడం జరిగింది. శ్రీశైల మహాక్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ బ్రహ్మరాంబదేవి శైలపుత్రిగా కొలువై భక్తుల నీరాజనాలు అందుకుంది. ఇక శ్రీశైల మల్లికార్జునుడు భృంగి వాహనంపై ఊరేగుతూ భక్త కోటికి అభయ ప్రదానం చేశారు. ముందుగా అలంకార మండపంలో భృంగి వాహనంపై ఆది దంపతులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదేర్చారు. అలాగే శ్రీ బ్రహ్మరాంబదేవిని శైలపుత్రిగా వేంచెపు చేసి కుంకుమార్చనలు జరిపారు. ఆపై భక్తుల హరోంహర నామస్మరణలు, కళా ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ వీధుల్లో విహరిస్తూ కర్పూర హారతలు అందుకున్నారు. తిరుమలలో విధులు నిర్వహించే సిబ్బంది ఉచితంగా భక్తులకు సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులు ఆత్మీయత అనురాగాలతో స్నేహపూర్వకంగా సేవలు అందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. ఆదివారం తిరుమలలోని ఆస్థాన మండపంలో ఆయన సేవకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం టీటీడీ తిరుమలలో నూతనంగా ఏర్పాటు చేసిన లగేజీ కేంద్రాలను పరిశీలించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తులకు సేవానిరతితో సేవలు అందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పిలుపునిచ్చారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో ఆదివారం సాయంత్రం పోలీసు, శ్రీవారి సేవకులు, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వాహన సేవలను ఆగమ సంప్రదాయంగా నిర్వహించడానికి సెల్ఫీలు తీసుకోవడం, సెల్ఫోన్లలో మాట్లాడడాన్ని నివారించాలని సూచించారు. చాలా బ్రహ్మాండంగా 9 రోజుల పాటు శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. ఎంతోమంది విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫ్, శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎవరైతే ఆ డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటారో వారందరితో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. డీటెయిల్డ్గా వారందరికీ డ్యూటీస్ ఇవన్నీ డిపార్ట్మెంట్ కేటాయించి ఉన్నారు. అయితే పోలీస్ యంత్రాంగానికి విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫ్ డిపార్ట్మెంట్కి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉండాలి. ఆ ఉద్దేశంతో ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకొని వస్తున్నటువంటి భక్తులకి ఎటువంటి సురక్షాపరంగా ఇబ్బంది లేకుండా చూసేటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని సేవలు అందించే కార్యక్రమం చేస్తున్నాం. టీటీడీ తిరుమల అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ తిరుమలలో విధులు నిర్వహించే సిబ్బంది స్వామివారి బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా తిలకించే భాగ్యం లభించడం ఎంతో అదృష్టమని, సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి క్షణకాల దర్శనార్థం ఇచ్చేసే భక్త కోటికి ఆత్మీయంగా సేవలు అందించాలని కోరారు. టీటీడీ ముఖ్య నిఘా భద్రతా అధికారి గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ పోలీసులు, ఇతర సేవకులు భక్తులతో స్నేహపూర్వకంగా మెలగాలని, ఏదైనా అనుమానాలుంటే పక్కనున్న అధికారికి తెలియచేయాలని సూచించారు. అనంతరం తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన లగేజీ కేంద్రాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. నందకం, కౌస్తుభం అతిథి గృహాల వద్ద లగేజీ కేంద్రాలను పరిశీలించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. సిరుని తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కొలువైన తిరుచానూరు క్షేత్రంలో ఆదివారం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని శ్రీకృష్ణ ముఖమండపంలో స్నానపీఠంపై శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదేర్చారు. అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం, విశ్వక్సేనారాధన, సంకల్ప పూజ తదితర వైదిక క్రతువులను నిర్వహించారు.
అనంతరం వేద మంత్రాల నడుమ శ్రీ పద్మావతి అమ్మవారికి పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పసుపు చందనం తులసి మాలలతో అలంకరించి మహామంగళహారతులు సమర్పించారు. కలస జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఇక ఆదివారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారిని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. వేదం గానం నాదం సహితంగా అమ్మవారికి ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుమల క్షేత్రం ఇలవైకుంఠాన్ని తలపిస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ యంత్రాంగం సమున్నతమైన ఆలోచనలతో సకల వసతులను కల్పించింది. దేవదేవుని వైభవానికి ప్రాభవానికి తగ్గట్టుగా తిరుమల క్షేత్రం దేదీప్యమానంగా వెలుగుతోంది. ఆ విశేషాల సమాహారం మీకోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రంలో కొలువై కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. ప్రతి నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులతో తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాలు భక్తజన సంద్రంగా దర్శనమిస్తాయి. శ్రీవారికి ఏడాదికోసారి జరిగే బ్రహ్మోత్సవాలను తిలకించడానికి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా నిర్వహించడానికి టీటీడీ చక్కని ఏర్పాట్లు చేసింది. గత 2 నెలల ముందు నుంచే టీటీడీలోని వివిధ శాఖల అధికారులను సమాయత్తం చేస్తూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పూర్తి చేశారు. తిరుమల క్షేత్రం ఇలా వైకుంఠాన్ని తలపిస్తూ భక్తులకు ఆహ్వానం పలుకుతోంది. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకే పరిమితం చేస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయం వల్ల భక్తులందరూ స్వామివారి మూలమూర్తిని దర్శించుకునే అవకాశం కలిగింది. అలాగే వాహన సేవలను వీక్షించడానికి విచ్చేసే భక్తులందరూ స్వామివారిని కనులారా దర్శించేలా చక్కని ఏర్పాట్లు చేశారు. అవకాశం ఉన్న ప్రాంతాల్లో మాడ వీధుల విస్తరణ, గ్యాలరీల ఏర్పాట్లు, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, ప్రతి గ్యాలరీలోనూ సీసీ కెమెరాలతో నిఘా, త్రాగునీటి కుళాయిలను ఏర్పాటు చేశారు. అలాగే తిరుమలలో వసతి గదుల ఆన్లైన్ బుకింగ్ కోటాను తగ్గించి నేరుగా వచ్చే భక్తులకు గదులు పొందేలా కరెంటు బుకింగ్ కోటాను పెంచారు. ఇక తిరుమలలో ఇప్పటికే 5 యాత్రికుల ఉచిత వసతి సముదాయాలు సకల వసతులతో అందుబాటులో ఉన్నాయి. గదులు పొందలేని భక్తులు ఈ వసతి సముదాయాల్లో సేదదీరే అవకాశం ఉంది. అదేవిధంగా తిరుమలకు విచ్చేసే భక్తులందరూ స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ప్రీతికరంగా భావిస్తారు. భక్తుల మదిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఇప్పటికే 6.5 లక్షల లడ్డూలను నిల్వ ఉంచుకుంది. అలాగే ప్రతిరోజు భక్తుల అవసరాలకు అనుగుణంగా 3.5 నుంచి 4 లక్షల లడ్డూలను తయారు చేసేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని తృప్తిగా స్వీకరించేలా చర్యలు తీసుకున్నారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ఉదయం 8 నుంచి 12 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది. గరుడ సేవ రోజున రాత్రి 1 గంట వరకు భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడే కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లతో పాటు క్యూలైన్లలోనూ భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమలలోని ముఖ్యమైన కూడలలోనూ అన్నప్రసాద వితరణ జరిగేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. తిరుమల శ్రీవారి ఆలయం విద్యుద్దీప కాంతులతో ధగధగాయమానంగా ప్రకాశిస్తోంది. తిరుమల ముఖద్వారం జిఎన్సీ టోల్గేట్ నుంచి వివిధ ముఖ్యమైన కూడళ్లు, ఉద్యానవనాలు, శ్రీవారి ఆలయ ప్రాకారం, పుష్కరిణి, ఆలయ మాడవీధులు తదితర ప్రదేశాల్లో పురాణగాథలను తెలియచేస్తూ విద్యుద్దీప కాంతులతో ఏర్పాటు చేసిన దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ఓలలాడిస్తున్నాయి. ఆలయం లోపల వెలుపల సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్తో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడానికి ఉద్యానవన విభాగం నిమగ్నమైంది. బ్రహ్మోత్సవాల్లో మొత్తం 40 టన్నుల పుష్పాలతో తిరుమల క్షేత్రాన్ని చూడచక్కగా అలంకరించడానికి ఏర్పాట్లు చేశారు. ఇక 4 కోట్ల నిధులతో శ్రీవారి పుష్కరిణి చుట్టూ ప్రహరీని
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అమర్చిన ఇత్తడి గ్రిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తిరుమలలోని 11 ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం 11 ప్రాథమిక చికిత్సా కేంద్రాలను 12 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. అలాగే తిరుమలను పరిశుభ్రంగా ఉంచడానికి ఆరోగ్య శాఖ ద్వారా ఇప్పటికే 1088 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తుండగా బ్రహ్మోత్సవాల్లో 510 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో 3500 మంది శ్రీవారి సేవకులు, 1000 మంది ఎన్సీసీ స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు సేవలు అందించనున్నారు. కళ్యాణ వేదిక సమీపంలో టీటీడీ ఏర్పాటు చేస్తున్న ఫలపుష్ప ప్రదర్శనశాల భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని కలిగించనుంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలోని పురాణ ఘట్టాలతో ఏర్పాటు చేసిన వివిధ రూపాలు కనువిందు చేయనున్నాయి. అలాగే ఈ ఏడాది ప్రత్యేకంగా అత్తివరదరాజస్వామి సెట్టింగ్, గరుడగమన గోవింద సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తిరుమల క్షేత్రంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. మొత్తం 4200 మంది పోలీసులు, 1200 మంది టీటీడీ భద్రతా విభాగం సిబ్బంది, 1650 సీసీ కెమెరాల నిఘా, ఇందుకు అనుసంధానంగా కమాండ్ కంట్రోల్ రూమును ఏర్పాటు చేశారు. సకల భవనాలకు అధిపతి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామికి 9 రోజులు జరిగే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు టీటీడీ కల్పించిన సౌకర్యాలను వినియోగించుకుని ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడైన స్వామివారిని భక్తులు కనులారా దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రుడు కావాలని కోరుకుందాం. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయ అధికారులు, అర్చకులు ఉంజల్ మండపంలో శ్రీ కామాక్షి అమ్మవారిని సుగంధ భరిత పుష్పాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చక స్వాములు వాస్తు శాంతి, వాస్తు హోమం, అంకురార్పణలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై కలశస్థాపన, దీపారాధనలు, హోమాలను నిర్వహించి పూర్ణాహుతిని ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారు ఊరేగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో అర్చకులు పుట్టమట్టిని, నవధాన్యాలను ఉంచి వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై అంకురార్పణ ఘట్టాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఈ నెల 30వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడానికి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘనంగా ఏర్పాట్లు చేశారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు తుమ్మలగుంటలో అంగరంగ వైభవంగా శాస్త్రబద్ధంగా ఆగమ శాస్త్ర ప్రకారం, వైకాన శాస్త్రం ప్రకారం జరుగుతున్నాయి. అన్ని గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా విచ్చేస్తారు. తిరుమలకి వెళ్ళినటువంటి భక్తులు తిరుపతిలో జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొని భగవంతుని దర్శించి ఆయన కృపకు పాత్రలవుతారు. పూర్తిగా ఆగమ శాస్త్ర ప్రకారం, వైకాన శాస్త్రం ప్రకారం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇది గ్రామస్తులు, అర్చకులు, కంకణ పెట్టారు అందరూ కూడా ఒక టీంలా ఫామ్ అయి గ్రామస్తులు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయి పార్టీలు, కులాలు, వర్గాలు అతీతంగా భక్తిభావంతో అందరూ కలిసికట్టుగా చేస్తున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. తిరుమల శ్రీవారి పుష్కరిణి భక్తులకు ఆహ్లాదాన్ని, ఆధ్యాత్మికతను పంచే పవిత్ర జలనిధి. ఏడు కొండల వాడి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆ స్వామి వైభవానికి తగ్గట్టు టీటీడీ తిరుమల క్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా సర్వతీర్థాలకు స్వామి వంటిదైన స్వామి పుష్కరిణి చుట్టూ ఇత్తడి గ్రిల్స్ ను ఏర్పాటు చేసి పుష్కరిణికి కొత్త సొబుగులను అద్దారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తిరుమల శ్రీవారి పుష్కరిణి నవ్యశోభను సంతరించుకుంది. తీర్థరాజంగా వెలుగొందే తిరుమల క్షేత్రంలో స్వామివారి పుష్కరిణికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. స్వయంగా వైకుంఠం నుంచి శ్రీవారి ప్రియభక్తుడు గరుక్మంతుడు ఈ పుష్కరిణిని తిరుమలకు తీసుకువచ్చినట్లు పురాణోక్తి. సర్వతీర్థాలకు నిలవైన స్వామి పుష్కరిణిగా పేరొందిన పరమ పావన జలనిధి మహిమను మరింత ద్విగుణీకృతం చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత దిశగా కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే తిరుమల క్షేత్ర మహిమను, ఆలయ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ
వెయ్యిన్ని 40 అడుగుల చుట్టుకొలత ఉన్న శ్రీవారి పుష్కరిణి చుట్టూ ఇత్తడి గ్రిల్స్ ను ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం భావించింది. ఇందుకోసం ధర్మకర్తల మండలిలో నిర్ణయం తీసుకుంది. 4 కోట్ల నిధులతో పుష్కరిణి చుట్టూ ఆధునీకరణ పనులను ఫిబ్రవరిలో చేపట్టారు. తొలి విడతగా ఇత్తడి గ్రిల్స్ ను పుష్కరిణికి దక్షిణం తూర్పు దిక్కుల్లో ఏర్పాటు చేశారు. ఇక పడమర ఉత్తరం వైపున కొన్ని గోడలు, చెట్లు, చిన్న చిన్న పురాతన మందిరాలు ఉండటంతో బ్రహ్మోత్సవాల తరువాత ఆ పనులను పూర్తి చేయనున్నారు. ఈ పవిత్ర పుష్కరిణిలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, పద్మనాభవ్రతం, వైకుంఠ ద్వాదశి పర్వదినాలలో చక్రస్నానం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆయా పర్వదినాల సమయంలో పుష్కరిణిలో భక్తులు స్నానమాచరిస్తారు. పుష్కర స్నానం సమయంలో తోపులాటలు లేకుండా భక్తుల క్రమబద్ధీకరణకు దశల వారీగా పుష్కరిణి చుట్టూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి సదుపాయాలను విస్తృతంగా చేపట్టారు. ఇప్పుడు కోనేరు చుట్టూ ఉన్న ఇనుప గ్రిల్స్ ను అమర్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాటి స్థానంలో ఇత్తడి గ్రిల్స్ ను నూతనంగా ప్రత్యేకించి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ఈ పుష్కరిణిని ఆధునీకరించే విధానంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రాతి స్తంభాల నిర్మాణం. ఆలయ మాడవీధుల మట్టానికి సమానంగా 2 అడుగుల రాతి పీఠం, దానిపై 6 అడుగుల రాతి స్తంభాలను అమర్చారు. ఇలా ప్రతి 10 అడుగుల దూరానికి ఒక రాతి స్తంభం ఉండేలా నిర్మాణ శైలిని రూపొందించారు. ఇంకా ప్రతి రాతి స్తంభంలోనూ ఆనాటి పురాణ గాథలు, ఇతిహాసాల విశేషాలను కొట్టవచ్చేటట్లు శిల్పాలను రమణీయంగా మలచిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ రాతి శిల్పాల మధ్య సుమారు 6 అడుగుల ఎత్తులో 6 అంగుళాల వెడల్పుతో ఇప్పుడు నూతనంగా ఇత్తడి గ్రిల్స్ ను ఏర్పాటు చేయడంతో శ్రీవారి పుష్కరిణి దేవదేవుడి బ్రహ్మోత్సవాల శుభ సమయంలో కొత్త కాంతులతో మెరిసిపోతూ భక్తులకు ఆహ్వానం పలుకుతోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు బతుకమ్మ పండుగ. ఏటా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలోనే 9 రోజుల పాటు బతుకమ్మను జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ రూపంలో సకల సౌభాగ్యాలను నిండుగా కురిపించే గౌరమ్మను వర్ణశోభిత పుష్పాలతో అందంగా తీర్చిదిద్ది ఆటపాటలతో పూజించారు. ఆ విశేషాలు మీకోసం. వరంగల్ నగరంలోని చారిత్రక 1000 స్తంభాల దేవాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజున మహిళలు ఎంగిలిపూల బతుకమ్మను పేర్చి బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. దేవాలయ ప్రాంగణంలో 100లాది మంది మహిళలు తీరుకొక్క పూలతో బతుకమ్మను పేర్చి శిరస్సుపై ధరించి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ కోలాటాల నడుమ పాటలు పాడుతూ బతుకమ్మ పండుగను సంబరంగా జరిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఇస్రో ఉద్యోగులు బతుకమ్మ సంబరాలను ఘనంగా ప్రారంభించారు. మహిళలు తమ గృహాల్లో తయారు చేసిన బతుకమ్మలను తలపై పెట్టుకుని ఉత్సవ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ బతుకమ్మలను పేర్చి దాని చుట్టూ ఆడుతూ పాడుతూ పండుగను జరుపుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఆడపడుచులు బతుకమ్మ పండుగను ఎంతో వైభవంగా జరుపుకున్నారు. ఎంగిలి పూలతో ప్రారంభమైన వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ సందర్భంగా తీరుకొక్క పూలు తెచ్చి బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ సంబరంగా జరుపుకున్నారు. మహిళలు, విద్యార్థినులు, చిన్నారులు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజున పెద్ద బతుకమ్మ, అమావాస్య రోజున ఎంగిలి బతుకమ్మ వేడుకలను జరిపారు. గ్రామ పొలిమేరంలో ప్రకృతి సిద్ధంగా లభించిన తంగేడు పూలు, చామంతి పూలతో బతుకమ్మను పేర్చి కొలువుదీర్చారు. అనంతరం మహిళలు బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో కొలువైన శ్రీ మహానందీశ్వర స్వామివారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నంజాలకు చేరుకున్నారు. ప్రతి ఏటా జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల్లో స్వామివారు నంజాలకు చేరుకుని పట్టణంలోని బ్రహ్మనందీశ్వర స్వామివారి ఆలయంలో కొలువుదేరి భక్తుల పూజలు అందుకుంటారు. ఈ నేపథ్యంలో శ్రీ కామేశ్వరీదేవి సమేత మహానందీశ్వర స్వామివారిని చక్కగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు ఊరేగుతూ నంజాలకు చేరుకున్నారు. భక్తులు దారి పొడవునా కర్పూరహారతులు సమర్పించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం చదువుల తల్లి శ్రీ సరస్వతి అమ్మవారి కొలువైన బాసర క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేకువజామునే శ్రీ సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లను సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. అనంతరం పరిమళ భరిత పుష్పాలతో అమ్మవార్లను చక్కగా అలంకరించి మహామంగళహారతులు సమర్పించారు.
తరువాత పలు వైదిక క్రతువులు జరిపి దేవీ నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దుడివర్తి గ్రామంలో పినాకిని నదీ తీరంలో వెలసిన శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనేశ్వర స్వామి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని రాహు కళ్యాణాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగవళ్లి నాగకన్య స్వామివారిని కొలువుదీర్చి యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ తదితర వైదిక క్రతువులను నిర్వహించి రాహు కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు ఈ కళ్యాణాన్ని తిలకించి తరించారు. దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో అమావాస్యను పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలోని అలంకార మండపం వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు పురవీధుల్లో ఊరేగి భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ఒంగోలు నగరంలోని కేశవస్వామి పేటలో వెలిసిన శివకేశవుల ప్రాంగణంలో సుదర్శన లక్ష్మీ నారసింహ యజ్ఞాన్ని వేదోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా హోమగుండాన్ని ఏర్పాటు చేసి పలు వైదిక క్రతువులు జరిపారు. తరువాత లక్ష్మీ నారసింహ యజ్ఞాన్ని ఆగుముక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి లక్ష్మీ నారసింహుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతపురంలోని రెవెన్యూ కాలనీలో కొలువైన శివాలయంలో భాద్రపద మాసం మహాలయ అమావాస్యను పురస్కరించుకుని ప్రదోష కాలంలో స్వామివారికి అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. తొలుత విశేష ద్రవ్యాలు, శుద్ధ జలాలతో స్వామివారిని అభిషేకించారు. ఆ తరువాత పుష్పమాలలు, బిల్వపత్రాలతో చక్కగా అలంకరించి పూజలు చేశారు. మహామంగళహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఈ క్రతువుల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.